హల్లెలూయా ఒక మాట ఏంటంటే ఆ తీతుకు రాసిన గ్రంథము తీతుకు రాసిన ఒక పత్రిక మూడవ అధ్యాయము చదివన్న మాట మళ్ళొకసారి ఈ మాట నమ్మదగినది ఏ మాట చదవమ్మా దేవుని అందు ఎవరియందు దేవుని అందు విశ్వసించిన వారు అదే చాలమ్మ దేవుని అందు విశ్వాసముంచిన వారు మాత్రమే అందు శ్రద్ధ పెట్టాలంట సత్క్రియలు చేయుటయందు శ్రద్ధ పెట్టాలి హలెలుయా హలెలుయా ఇక్కడ చక్కగా వ్రాయబడిన మాట ఏంటంటే దేవుని అందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా యందు మనస్సుంచటానికి నీవి సంగతులను కూర్చి దృఢముగా దృఢముగా అంటే ఖచ్చితంగా అలాగే చేయాలి దాంట్లో కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు దృఢముగా చేయాలి ఏంటి సత్క్రియలు సత్క్రియలు చేయటానికి పూర్తిగా మనస్సు నిలపాలి అర్థమవుతుందా సత్క్రియలు చేయడానికి పూర్తిగా మనసు నిలపాలి ఎవరు నిలుపుతారు సత్క్రియలు చేయడానికి పూర్తిగా మనసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు వీరు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు చేయడానికి పూర్తిగా మనసు నిలపాలని దృఢముగా చెప్తున్నాడు సంఘానికి పరిశుద్ధుడైన పౌలు అర్థమవుతుందా ఇప్పుడు దేవునికి స్తోత్రం హలెలుయా హలెలుయా మీకు ఇంకా అర్థమవటానికి పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన నిమిషాలు చదువుతాం ప్రియులారా మీరు పరదేశులను యాత్రీకులనై ఉన్నారు కనుక కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరలను ఆత్మకు విరోధముగా పోరాడు విసర్జించాలంట ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఆశలను విసర్జించాలి హలెలుయా హలెలుయా శరీరాశలను విసర్జిస్తేనే ఆత్మ అర్థమవుతుందండి శరీరాశలు ఉన్నప్పుడు మీలో ఉన్న ఆత్మ అర్థం కాదు అర్థం చేసుకోండి దేవుని ఆత్మ అంతకన్నా అర్థం కాదు రెండు ఆత్మలు ఒకటి మనుషుని ఆత్మ రెండవది పరిశుద్ధ ఆత్మ ఈ రెండు ఆత్మలు కూడా అర్థం కావండి అర్థం కావు ఎప్పుడు అర్థం కావు మీరు శరీరాశలను విసర్జించకపోతే మీరు శరీరాశలను విసర్జించకపోతే ఈ రెండు విషయములో మీకు ఏది కూడా అర్థం కాదు దేవునికి స్తోత్రం హలెలుయా హలెలుయా చదవండి అమ్మా ఎవరండి అన్యజనులు ఏ విషయములో మిమ్మను దుర్మార్గులని దూషిస్తురో ఏ వేటిని చూసి సత్క్రియలను చూచి వేటిని చూసి సత్క్రియలను చూచి వాటిని బట్టి దేవుని మహిమపరుస్తారు ఎవరు మహిమపరుస్తారు అన్యజనులు జనులు మహిమపరుస్తారండి ఒకప్పుడు మనందరం ఎక్కడి నుంచి వచ్చాము జనుల్లో నుంచి ప్రభువులోకి వచ్చాము అవునా అందరం కూడా జనుల్లో నుంచి ప్రభువులోకి వచ్చాము ప్రభులోకి వచ్చి ఏం చేస్తున్నాము ఎలా ప్రవర్తిస్తున్నాము జనుల్లాగానే ప్రవర్తిస్తున్నాము ఎందుకంటే మన శరీరాశలు అలాగే ఉన్నాయి ఏవి చచ్చిపోలే అవి బ్రతికే ఉన్నాయి శరీరాశలు ఎప్పుడైతే బ్రతికే ఉంటాయో నీకు సరైన మారు మనసు రాలేదని అర్థం పరిపూర్ణమైన రక్షణ మారు మనసు రాలేదని అర్థం గుర్తుపెట్టుకోండి పరిశుద్ధమైన వాటిని నీతిగల వాటిని వెతకమంటే దేవుని మహిమపరిచినట్టా కాదా అవునా అర్థమవుతుందా శరీరాశలను విసర్జించటంటే కదా దేవుడు నీకు దగ్గర అయ్యేది దేవుడు ఎప్పుడు దగ్గర అవుతాడండి శరీరాశలు విసర్జిస్తే దేవుడు దగ్గర అవుతాడు ఎందుకు జనాలకి రోజుకి పరిశుద్ధాత్మ ఎందుకు అర్థం కాడు ప్రజలకి పరిశుద్ధాత్మ ఎందుకు అర్థం కాడండి శరీరాశలు ఉన్నవాడికి పరిశుద్ధాత్మడు ఎలా అవుతాడు అర్థమవుతాడు అర్థమవుతుందా శరీరాశలో మునిగి తేలుతున్న వాడికి శరీరాన్ని జయించలేకున్న వానికి పరిశుద్ధాత్మ అర్థం కాడండి నన్ను అడిగితే క్రైస్తవుల్లో రెండే రెండు బ్యాచ్లు క్రైస్తవులు ఎన్ని రకాలు రెండే రెండు బ్యాచ్లు ఒకటి పరిశుద్ధాత్మను అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడే బ్యాచ్ ఒకటి పరిశుద్ధాత్మను పొందకుండా పరిశుద్ధాత్మను కూర్చి ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడని వాళ్ళు అర్థం చేసుకోని వారు ఇది ఒక బ్యాచ్ ఈ రెండే బ్యాచ్లు అండి ఇంకా మూడో బ్యాచ్ లేదు ఎస్ ఆర్ నో అంతేనండి అవునంటే అవును కాదంటే కాదు ఈ రెండే బ్యాచ్లు ఇంకా మూడో బ్యాచ్లు ఎందుకు మనకి అర్థం చేసుకోండి ఇంకా అర్థం ఒక మాట తెలియజేయాలని ఇష్టపడుతున్నాను ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం నుంచి చదుదాం క్రీస్తు ఏసునందు ఎవరి అందండి క్రీస్తు ఏసునందు మనలను ఆయనతో కూడా లేపి అనగా బాప్తిజం ఇచ్చారు బాప్తిజం పొందుకున్నాం ఏం పొందుకున్నాం బాప్తిజము పొందుకున్నాం మీరు ఎలాగండి విశ్వాసము ద్వారాగా అదండి కృపచేతనే కృపచేతనే రక్షింపబడ్డారండి మన తెలివితేట వలనో మన జ్ఞానం వలనో లేకపోతే మన అతిశయం వల్లనో లేకపోతే మనకేదో జరిగిందనో లేకపోతే మనకెన్నో విద్యలు తెలుసానో దేవుడు మనల్ని రక్షించుకోలేదు కృపచేత రక్షించాడు దేవుడు కృపచేత మనల్ని రక్షించి ఆయన కోసరము ఒక జనాన్ని ఏర్పరచుకున్నాడు ఆ జనములో ఉండాలని బాప్తిజం పొందుతున్నారు రక్షణ పొందుతున్నారు కానీ శరీర క్రియలు విసర్జించలేకపోతున్నారు గుర్తుపెట్టుకోండి బాప్తిజం పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు మారుమనసు పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు అర్థమవుతుందా కృపచేత రక్షింపబడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దేవుని పిల్లలు అనిపించుకోవట్లేదు గుర్తుపెట్టుకోండి చదవండి అమ్మా మీరు శ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే దేవుని వరమే ఒకడు బాప్తిజం పొందితే దేవుని వరమే దేవుని కృపయే ఒకడు మారు మనసు పొందితే దేవుని వరమే దేవుని కృపయే హలోలుయా హలెలుయా హలలుయా గుర్తుపెట్టుకోండి దేవుని వరము ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి దేవుని వరము ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి బాప్తిజం పొందినవాడు మనసు పొందినవాడు దేవుని కృప చేత దేవుని వరము చేత పొందాడు కానీ దాని తరువాత ఏం చేయాలన్నది ప్రాముఖ్యమైనది దాని తర్వాత ఏం చేయాలో ఎంతో ప్రాముఖ్యమైనది అది గ్రహించట్లేదు చాలామంది చదవండి అమ్మా అది క్రియల వలన కలిగినది గాను గానుగనక ఎవరినూ అసేపడ వీలు లేదు అదే అండి దేవుడు ఒక జనాన్ని ముందుగా నిర్ణయించాడు ఎవరిని ఒక జనాన్ని ఇష్రాయేలిని దేవుడు ముందుగా నిర్ణయించి ఒక జనాన్ని తయారు చేశాడు వారి కఠిన హృదయాన్ని బట్టి మరొక జనాన్ని అన్యజనులను దేవుడు నిర్ణయించి దేవుని కృప కొరకు అన్య జనాన్ని ఇజ్రాయేలీలతో పాళిభాగస్తులను చేసి మనందరినీ కూడా మనందరినీ పరిశుద్ధులను నీతిమంతులను వారితో జత చేసి సమాన వారసత్వం ఇచ్చి మనల్ని కృపలో దేవుడు ఉంచాడు కానీ ఈ కృప మనకి అర్థం కావట్లేదు ఈ బోధ మనకు అసలు అంతు చిక్కట్లేదు దేవునికి స్తోత్రం హలలుయా 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 బాప్తిజం పొందినవారు కృపచేత రక్షింపబడిన వారు కృపచేత పొందిన పొందినవారు దేవుని స్వాస్థ్యము అనబడుతున్నారు కానీ స్వాస్థ్యము కారండి గుర్తుపెట్టుకోండి దేవుని స్వాస్థ్యము అనబడుతున్నారు కానీ స్వాస్థ్యము కారు అర్థమవుతుందా స్తోత్రం హలెలుయా హలెలుయా ఎవరి గురించి అంటున్నాడు ఇవన్నీ మన గురించి అన్యజనుడైన మన గురించి చెప్తున్నాడు కానీ ఇది మనకు అర్థం కాదు అర్థమవుతుందా మన గురించి దేవుడు పలుకుతున్న పలుకులు ఆ మాట దేవుని వాక్యము మనకు అర్థం కావట్లేదు కృపతో పొందాము రక్షణ కృపతో బాప్తిజం పొందాము దేవుని కృప వలన సమస్తము కలిగింది కనుక మనము దేవుని వరమే అయితే ఈ వరాన్ని ఎలా వాడుకోవాలో తెలియదండి దేవునికి స్తోత్రం హలెలుయా హలెలుయా ఈ వరాన్ని ఎలా వాడుకోవాలో తెలియక అమ్ముకునేవారు ఎక్కువయ్యారు బాప్తిజాన్ని అమ్ముకునేవారు మారు మనసును అమ్ముకునేవారు ఎక్కువయ్యారు అంటే విలువ తెలవని వారు ఎక్కువయ్యారు బాప్తిజం పొందాము రక్షణ పొందాము మారు మనసు పొందాము ఇది దేవుని కృప దేవుని వరమే మన గొప్పతనమైన మన ఆలోచన చేతనైనను మన జ్ఞానం చేతనైనను మనము ఇదంతా మనకి జరగలేదండి అయితే లోకములో ఉన్న మనల్ని దేవుడు తీసుకొచ్చి పరిశుద్ధులుగా చేశాడు లోకములో ఉన్న మనల్ని దేవుడు తీసుకొచ్చి తన ప్రశస్తమైన రక్తమిచ్చి కొని శ్రేష్టముగా మనకి రూపురేఖలిచ్చి నీతిమంతుల సభలో పరిశుద్ధుల సభలో మనల్ని ఉంచితే మనమేం చేస్తున్నాము మరలా శరీరానుసారంగా బ్రతకాలని ఇష్టపడుతున్నాము మరలా మారు మనసు లేని జీవితముగా ఇష్టపడుతున్నాము అంటే పాత క్రియలే ఇష్టపడుతున్నాము సంఘస్థులతో నీతిమంతులతో పరిశుద్ధుల సహవాసము కలిగి ఉండండి హలెలుయా రోమేలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి చదుదాం అయితే దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు ఏంటండి ఏంటండి ఇది మనుష్యుని ఆత్మ ఇది గుర్తుపెట్టుకోండి మనుష్య ఆత్మ ఇది అంటే మనుష్య ఆత్మ శరీరానికి లోబడి దుష్కార్యములు చేయుచున్నాడు ఎవరికి లోబడి శరీరానికి ఈ శరీరానికి లోబడి ఏం చేస్తున్నాడు దుష్కార్యాలు చేస్తాడు దుష్కార్యములు ఏంటివి దుష్కార్యాలు దుష్కార్యాలు శరీరానుసారముగా పుట్టేటివండి మనుషుని ఆత్మ లోబరుచుకొని శరీరము దుష్కార్యాలు చేస్తుంది నీలో ఉన్న ఆత్మ అందుకే నీకు తెలియట్లేదు మనుషులు ఒక ఆత్మ ఉంది ఆ ఆత్మ మాట ఎవరైనా వింటారా వినరండి ఎందుకు ఆత్మకి శరీరానికి నిరంతరం ఒక పోరాటం ఉంటుంది ఆ పోరాటాన్ని ఎవరన్నా కనుక్కుంటారా అంటే ఎవ్వరు గైకోరు అందరూ ఆత్మను శరీరానికి అప్పజెప్పారు మనిషి ఆత్మను శరీరానికి అప్పజెప్పారు గుర్తుపెట్టుకోండి మనిషి ఆత్మను దేనికి అప్పజెప్పారు శరీరానికి కనుక లోపల ఒక ఆత్మ ఉన్నాడు అనేది ఎవరికీ తెలియట్లేదు అందుకే చచ్చిపోయిన తర్వాత గాలి అండి గాలి నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటాను శరీరము మట్టికి ఆత్మ గాలిలోకి కలిసిపోద్ది ఇదే జనాలు చెప్పేది ఎందుకు అర్థం కావట్లేదు ఇది ఆత్మ మనిషి ఆత్మ శరీరానికి అప్పచెప్పారు ప్రతి విధమైన ప్రతి విధమైన శరీరాశలకు అప్పజెప్పారు అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు సహవాసం కావచ్చు దోషం కావచ్చు అపరాధము కావచ్చు ఇంకా అపవిత్రత కావచ్చు మరి ఏదైనా కావచ్చండి మనిషి ఆత్మ శరీరానికి అప్పజెప్పి బానిస బతుకు బతుకుతున్నారు మారు మనసు పొంది రక్షణ పొంది మళ్ళీ ఎక్కడ ఎక్కడ తొలుతున్నాడు బురదలో తొలివాడి అర్థమవుతుందా ఇప్పుడు ఈ విషయాలు అర్థం కావాలని చాలా కాలం నుంచి నాకు వేదనగా ఉంది కానీ ఒకరోజు చెప్పాలి కదా పిల్లలు పెద్దగా అవుతున్నప్పుడైనా చెప్పాలి కదా అనే ఆశ పిల్లలు పెద్దగా అవుతున్నప్పుడైనా ఈ విషయాలు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పగలను చదండమ్మా స్పష్టంగా చదవండి దుష్కార్యము చేయి ప్రతి మనుషుని ఆత్మకు మొదట ఎవరికి యోధునికి గ్రీసు దేశస్థుని కూడా అదండి ఎవరికి ఏం కలుగుతున్నాయి ఇప్పుడు మీకు ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను మనుషుని ఆత్మ శరీరానికి అప్పజెప్పినప్పుడు ఈ శరీరము ఆత్మను మర్చిపోయిద్దండి శరీరానుసారముగానే ప్రవర్తిస్తుంది శరీర కోరికలు తీర్చుకోవడానికి శరీర ఆశలు తీర్చుకోవడానికి మాత్రమే ఈ శరీరము సహకరిస్తుంది అది యూదుడైనా గ్రీస్తు దేశస్థుడైనా అది పరిశుద్ధుడైనా నీతిమంతుడైనా పేరు ఏదైనా పెట్టుకో శరీరానుసారమే మనుషుని ఆత్మ వాడిలో చచ్చిపోయింది అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే బ్రతుకుచున్న పేరు నీకుంది కానీ నువ్వు చచ్చిన వాడవు ఎందుకు చచ్చిపోయావు నీ ఆత్మ చచ్చిపోయింది నీలో నీ ఆత్మ నీ శరీరానికి అమ్మేశావు నీ శరీరానికి నీ ఆత్మను అమ్మేసి నువ్వు శరీరానుసారంగా బ్రతుకుచున్నావు ఇది మీకు అర్థం కావట్లేదు నీతి కేవలము బైబుల్కి సంఘానికి రావడానికి అంతే పరిశుద్ధతకు మాత్రము నీతి పనికిరాదు దేవునికి భయపడటానికి నీతి పనికిరాదు దేవునికి భయపడేవాడు నీతికి లోపడతాడు దేవునికి భయపడేవాడు అపవిత్రతకు లోనవడు దేవునికి భయపడేవాడు వాక్యము సమృద్ధిగా అతను హృదయంలో బలపరుచుకుంటాడు అట్టివాడు అట్టివాడు ఆత్మను అమ్మివేడండి అట్టివాడు ఆత్మను అమ్మివేడు ఏ ఆత్మ మనుషుని ఆత్మ నా ఆత్మ నేనే అమ్ముకుంటే శరీరానికి బానిసైపోయాను మీలో ఒక ఆత్మ మీ ఆత్మ మీరు అమ్ముకుంటే శరీరానికి బానిస అయితే మీరు అన్ని జన్యుల పాత్రులు ఆ మారు మనసుకి ఆ రక్షణకి విలువేది ఏది మారలేదండి ఏది మారలేదు మనిషి ఆత్మ అమ్మేశాడు శరీరానుసారంగా బతుకుతున్నాడు పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటాడు ఎలా నింపబడతాడు శరీరానుసారంగా బ్రతుకుచు ఆత్మానుసారంగా ఎలా నడుచుకుంటాడు నీ ఆత్మ నమ్ముకున్నాడివి పరిశుద్ధాత్మ నీలోకి ఎలా వస్తుంది నీ అంతరాత్మ అమ్మేసావు నీ ఆత్మని నమ్మేసుకున్నావు నీ ఆత్మ అమ్మేసుకొని శరీరానుసారంగా బ్రతుకుతే నీకు పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడు ఏ విధంగా వస్తాడు పరిశుద్ధాత్ముడు కనీసం అర్థం కూడా కాడు పరిశుద్ధాత్మ ఉన్నా అర్థం కాడు గొప్పలు చెప్తారు పరిశుద్ధాత్మ నడిపింపండి మాకు ఏది పరిశుద్ధాత్మ నడిపింపు శరీరానుసారంగా బ్రతుకుతూ పరిశుద్ధాత్మ నడిపింప స్వేచ్ఛగా బ్రతుకుతూ స్వతంత్రుడవై నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ నీ ఆత్మను అమ్మేసుకొని పరిశుద్ధ ఆత్మ నడిపింపంటే ఏది బ్రతుకు నీ బ్రతుకు దేవునికి స్తోత్రం హలెలుయా హలెలుయా దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు శ్రమ వేదన కలుగుతాయండి ఏం కలుగుతాయి శోధన వేరు శ్రమలు వేరు వేదన వేరు గుర్తుపెట్టుకోండి అయ్యగారు మాకు శ్రమలు అస్సలు పోవట్లేవండి ప్రార్థన ఎంత చేసినా శ్రమలు మాత్రం పోవట్లేవు ఎక్కడి నుంచి వచ్చినాయి శ్రమలు నువ్వు శరీరానికి అమ్ముడు పోతే వచ్చినాయి శ్రమలు శరీరానికి అమ్ముడు పోతే శ్రమలు వచ్చినాయి నమ్మకపోవచ్చు కానీ ఇదే సత్యం ఈరోజు వేదనలు కన్నీళ్ళు ఆవేదన ఇబ్బందులు శరీరంలో కొట్టబడుతున్నావు దేనికి ఇవన్నీ శరీరానుసారంగా బ్రతుకుతున్నావు కనుక శ్రమ వచ్చింది శరీరానికి ఆత్మానుసారంగా బ్రతికిన వాడికి శ్రమ రాదండి శోధన వస్తుంది శోధన వేరు శ్రమ వేరు ఇప్పటికీ జనాలకి ఏంటో శోధన ఏంటో తెలియదు ఆత్మానుసారంగా బ్రతికే వానికి వచ్చేది శోధన శ్రమ కాదు శ్రమ శరీరానుసారంగా బ్రతికే వానికి వస్తుంది ఇబ్బందులు శరీరానుసారంగా బ్రతికే వానికి వేదనలు వస్తాయి బ్రతకలేక నలకొట్టబడుతూ ఉంటాడు వాక్యం అబద్ధము చెప్పదు దేవుని పిల్లలు అందుకే కాలేకపోతున్నారు శరీరానుసారంగా బతికేవాడు సాతానికి పిల్లలు అయి ఉన్నారు దేవుని పిల్లలైతే వారస్సులు దేవునికి వారస్సులండి ఆత్మచేత నింపబడితే దేవుని పిల్లలు వాళ్ళు వారస్సులు వాళ్ళు సర్వశక్తిగల దేవునికి నియమింపబడిన పిల్లలు వారు వాగ్దాన పుత్రులు ఈ వాక్యము ఇంత సత్యముగా ఇంత రూఢిగా చెప్పినా బుర్రలకెక్కవు అర్థం కాదు సహవాస దోషం ఎన్నిసార్లు చెప్పినా ఈ సహవాసం వద్దురా బాబు అంటే అయినరు అలా తయారైంది మారు మనసు పొందిన జీవితాలు రక్షణ పొందిన జీవితాలు స్తోత్రం హలెలుయా హలెలుయా వేదన శ్రమలో ఉండి ఐగారు ప్రార్థన చేయండి అంటే కడుపులో బాధ వేస్తుంది ఇబ్బందుల్లో ఉండి అయ్యగారు ప్రార్థన చేయండి అంటే కడుపులో బాధ ఎందుకు ఎప్పటికీ వాక్యం అర్థమవుతుంది ఎప్పటికీ సత్యం అర్థమవుతుంది ఎప్పటికీ మనుషులో ఉన్న ఆత్మ నీకు అర్థమవుతుంది నీ ఆత్మను ఎప్పుడు గ్రహించగలుగుతావు నీ ఆత్మను గ్రహించినప్పుడు పరిశుద్ధాత్మను గ్రహించగలుగుతావు నీ ఆత్మని నువ్వు అమ్ముకుని నాకు పరిశుద్ధాత్మ కావాలంటే యాణించలు వస్తాడు పరిశుద్ధాత్మను వచ్చినప్పుడు ఎవరితో ఉంటాడో తెలుసా నీ ఆత్మతో ఏకమవుతాడు శరీరముతో కాదు గుర్తుపెట్టుకోండి ఆయన ఆత్మ కనుక మనలో ఉన్న ఆత్మతో జత చేయబడతాడు ఏకమవుతాడు మన శరీరంతో కాదు శరీరానుసారంగా బ్రతికేవాడికి పరిశుద్ధ ఆత్ముడు ఎప్పటికీ రాడండి ఎవరు దేవుని పిల్లలు శరీరానికి అమ్ముడుపోయిన వాళ్ళు కాదు ఆత్మను శరీరానికి అమ్మేసిన వాళ్ళు కాదండి నీ లోపల ఉన్న ఆత్మను గుర్తించిన వాడు గుర్తించిన వాడు పరిశుద్ధాత్మ కొరకు ఆసక్తితో ఎదురు చూసి పరిశుద్ధాత్మను పొందుకొని వారసుడు అవుతాడు హక్కుదారుడు అవుతాడు వాడు నిజముగా నీతిమంతుడు వాడు నిజముగా పరిశుద్ధుడు అట్టి పరిశుద్ధుని దేవుడు పరిపూర్ణుడు చేస్తాడు మీరు పరిశుద్ధులు నీతిమంతులే కాలేకపోతే పరిపూర్ణులు ఎప్పుడవుతారు స్తోత్రం హలెలుయా హలలుయా చదవండి అదండి సత్క్రియలు చేయి ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశ మహిమయు ఘనత సమాధానము కలుగుతుంది ఎందుకు మీ సత్క్రియలు చూసిందెవరు దేవుడు నీ సత్క్రియలు చూసిందెవరు దేవుడు నరుడు కాదు నరులను సంతోష పెట్టడానికి మనుషుల్ని సంతోష పెట్టడానికి చేయకండి నిన్ను నీవు సంతోష ముందు మొదట నీ శరీరాన్ని నీ ఆత్మకు సంతోషపెట్టుకో ఎవరినో సంతోష పెట్టుకునే అవసరం లేదు మొదట నీ ఆత్మ నీ లోపల ఉన్న ఇన్నర్ స్పిరిట్ లెట్ ఇట్ బి హ్యాపీ ఇన్నర్ స్పిరిట్ నీ లోపల ఉన్న ఆత్మ మొదటి నిన్ను బట్టి నీ శరీరాన్ని బట్టి సంతోషించేటట్లు చేయి ఏది త్యాగం చేస్తున్నావో ప్రభు కోసము ప్రభు కోసము ఏది త్యాగం చేస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క ఇన్నర్ స్పిరిట్ లోపల ఆత్మ సంతోషిస్తాడు గుర్తుపెట్టుకోండి నీ త్యాగ ఫలమే నీ అంతరాత్మ తెలుస్తుంది అండి నీ ఆత్మకు అర్థమవుతుంది పరిశుద్ధతలో జీవించి ఉన్న ఆత్మని బలపరుచుకుందాం అనుకోడు లోపల ఆత్మ బలము పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు అప్పుడు అతని ఆత్మ నీ ఆత్మ పరిశుద్ధాత్మను ఆకర్షిస్తుంది లేక పరిశుద్ధాత్ముడు ఆత్ముడు నీ ఆత్మను ఆకర్షించినప్పుడు ఇద్దరు ఏకమైనప్పుడు ఆత్మ నింపుదల కలిగిద్ది అది వారసత్వం ఈ సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకుంటారు ఎన్నేళ్ళకి తెలుసుకుంటారు స్తోత్రం హలలుయా 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 మీకు అర్థం కావటానికి ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాను వారస్సులు మనము ఎప్పుడు అవుతాము పిల్లలైతే దేవుని వారస్సులు రోమిలు ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వర్షం నుంచి చదవండి సహోదరులారా అది శరీరానుసారముగా బ్రతకటానికి మన శరీరానికి ఏమైనా రుణస్థులమా ఏమండి మీ శరీరానికి మీరేమైనా అప్పించారా అప్పు తీర్చుకుంటున్నారా ఎలా ఉందంటే శరీరానికి అప్పిచ్చాము నా జీవితం అంతా శరీరానికి చెప్పిన నేను అప్పు తీర్చుకోలేని ఇంకా బాకీ బాకీపడున్నా అన్నట్టు ఉంది నా బ్రతుకు కొత్త బానిస బతుకు చేసిన ఇంకా నా అప్పు తీర్చుకోలేను దేనికి శరీరానికి అట్ట తయారైంది ప్రపంచం ప్రపంచం అలా తయారైంది దేనికి రుణస్తున్నావు నువ్వు నీ ఆత్మకా శరీరానిక దేనికి బాకీ పడుతున్నావు ఆత్మకా శరీరానిక మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారైందురు ఆత్మ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు తట దేన్ని చంపాలా శరీర క్రియల్ని చంపాల అప్పుడు నీ లోపల ఉన్న ఆత్మ బలపడతాడు హలలుయా హలలుయా నువ్వు శరీరాన్ని చంపితే ఎవరు బలపడతారు నీ ఆత్మ దేవుని ఆత్మ కాదు నీ ఆత్మ బలపడతాడు మనుషుని ఆత్మ బలపడతాడు హలలుయా హలలుయా చదండమ్మా మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన అంతేనండి శరీరానుసారంగా బ్రతికే వాళ్ళైనా ఆత్మానుసారంగా బ్రతికేవారైనా అందరూ చచ్చిపోతారు గుర్తుపెట్టుకోండి అందరూ చచ్చిపోతారు ఎవరు బ్రతకరు శరీరానుసారంగా బ్రతికితే వాడికి నిత్య నరకం మా ఆశ ఏంటి ఎందుకు ఈ సంఘాన్ని స్థాపించాం ఎందుకు దేవుడు నన్ను నిలబెట్టాడు మిమ్మల్ని అందరినీ ఆత్మపూర్ణ చేసి తండ్రి ఎదుట నిలబెట్టడానికి అందుకు నాకు దేవుడు జీతం ఇస్తున్నాడు మీ ఆత్మ మీరు గుర్తుపట్టకపోతే నేను పడే ప్రయాసేంది మీ శరీరాన్ని బలపరుస్తున్నాను ఈ దేని బలపరుస్తున్నాను మీ శరీరాన్ని మీ ఆత్మ మీరు గుర్తుపట్టకపోతే నేను చెప్పే వాక్యము మీకు అర్థం కాకపోతే మీ శరీరాలను బలపరిచే భాగంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంటుంది మీరు అమ్ముకున్న శరీరాలను తిరిగి మీకు రప్పించటానికి దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యత ఏ బాధ్యత నాకు అప్పచెప్పాడు మీరు అమ్ముకున్న ఆత్మలను దేనికి లోనయ్యాయి శరీరానికి లోనైతే అట్టి ఆత్మలను మరలా విడిపించే పని నాకిచ్చాడు దేవుడు గుర్తుపెట్టుకోండి ఆ పని కోసము దేవుడు నాకు జీతం ఇస్తున్నాడు అర్థమవుతుందా హలెలుయలెలుయ మీరు శరీరానుసారంగా బ్రతకటానికి నేను శరీరానుసారంగా బ్రతికే వాళ్ళని మిమ్మల్ని ప్రోత్సహించటానికి నాకు దేవుడు జీతం ఇవ్వట్లేదు అది ఒకవేళ అటువంటి జీతం ఇస్తే అది కూడా శరీరానుసారంగా జీతం అవుతుంది పాపము వలన వచ్చు జీతము మరణమే గుర్తుపెట్టుకోండి మీరు అమ్ముడు పోయిన శరీరాలను తిరిగి బ్రతికించటానికి దేవుడు నాకు పనప్ప చెప్పాడు గుర్తుపెట్టుకోండి అందుకు దేవుడు నాకు జీతం ఇస్తున్నాడు మొదట మీ ఆత్మ మీకు తెలిసి ఉండాలి మీ ఆత్మ మీకు తెలిస్తే అప్పుడు మీకు సరైన మారు మనసు ఏంటో అర్థమవుతుంది మారు మనసు సరైన మారు మనసు అర్థమైనప్పుడే నీ ఆత్మ నీకు అర్థమవుతుంది శరీరానికి లోపడవు శరీర క్రియల్ని చంపేసి త్యాగఫలంలో నిలుస్తావు అప్పుడు పరిశుద్ధాత్మ నీ ఆత్మను దర్శించటానికి నీ ఆత్మను గుర్తించటానికి నీ ఆత్మతో కలుసుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడతాడు హలో ఇప్పుడు చదవండి అమ్మా దేవుని ఆత్మ చేత అంతేనండి దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతుర వారందరూ దేవుని అంతే దేవుని కుమారులు మీరు శరీరానుసారులు కాదు శరీరంలో బ్రతుకుతూ నాకు ఆత్మచేత నింపబడాలంటే అది కాదు గుర్తుపెట్టుకోండి స్తోత్రం హలలుయా హలెలుయా చదవండి అమ్మా ఏలైనగా మరలా భయపడటకు దత్తపుత్రాత్మను పొంది పొందితిని ఆత్మ దత్తపుత్ర ఆత్మ అంటే తెలుసా దేవుడు మనల్ని దత్తకు తీసుకున్నాడండి సమాన వారసత్వం కొరకు దత్తకు తీసుకున్నాడు అది దత్తపుత్ర ఆత్మ అంటే దేవుడు దత్తకు తీసుకుంటే ఆ మనుషు ఎలా ఉంటాడు ఇలా ఉంటాడు గుర్తుపెట్టుకోండి దేవుడు తప్పు ఉంటే ఆ మనుష్యుడు ఎలా ఉంటాడు నిలువెత్తు సాక్ష్యం ఆ ఆత్మ కలిగిన వారమై మనము మనము దేవుని పిల్లలమని ఎవరితో సాక్షమిస్తున్నాడు ఆత్మ తానే మన ఆత్మతో అండర్లైన్ చేసుకోండి ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు శరీరముతో కాదు గుర్తుపెట్టుకోండి ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు మనుషుని ఆత్మతో సాక్షమిస్తున్నాడు మన శరీరముతో సాక్ష్యం ఇయ్యట్లేడు ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు ఏమని సాక్ష్యమిస్తున్నాడు మీరు దేవుని పిల్లలని సాక్షమిస్తున్నాడు మీరు వారస్తులని సాక్షమిస్తున్నాడు ఎప్పుడైతే మనం వారసులమో అప్పుడు సమాధానము ఐశ్వర్యము సంపదలు సకల సంపద గని నీ కుటుంబంలో నిరంతరము నిలుస్తుంది హలోలుయా ఇది మర్మం ఇది అర్థం కాదు చాలామందికి బోధించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు దైవికమైన మర్మాలు తెలియచేయాల దైవికమైన జ్ఞానముతో తెలియచేయాల నేను చేసే పనికి దేవుడు నాకు జీతం ఇస్తాడు మీ శరీరాలకి మీ ఆత్మలను పరిచయం చేయడము ఆ ఆత్మకి పరిశుద్ధాత్మ చేత నింపబడము నాకు దేవుడిచ్చిన పని అందుకోసమే నేను ఇక్కడ నిలబడ్డాను మరి దేని కొరకు నేను నిలబడలేదు ఆ పనిని కలిగి ఉన్నాను దానికి దేవుడు జీతం ఇస్తాడు గుర్తుపెట్టుకోండి మీకు మీ ఆత్మ తెలిసినప్పుడే ఆ ఆత్మ పరిశుద్ధ ఆత్మను గుర్తుపడుతుంది మీరు శరీరానుసారంగా బ్రతుకుతే ఎప్పటికీ మీరు ఆత్మ చేత నింపబడలేరు శరీరానుసారమైన వాడికి పరిశుద్ధ ఎప్పటికీ పరిచయం కాలేడు గుర్తుపెట్టుకోండి నువ్వు శరీరానికి బానిసమైనంత కాలము ఆత్మ ఎప్పుడు నిన్ను దర్శించదు ఆత్మ ఎప్పుడు నిన్ను ముట్టదు నిన్ను తాకదు నువ్వెన్న ప్రయాసపడు ఎంతైనా ప్రయాసపడు ఎంతైనా ప్రార్థన చేయి ఎన్ని దినాలన్నా ఉపవాసం చేయి శరీరాన్ని నలకొట్టాలా శరీరాన్ని అమ్మేసేయాలా నీ ఆత్మకి అప్పుడు ఆత్మానుసారముగా నీ మనుష్యాత్మగా నడవడం ప్రారంభించు మొదట ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు నీ ఆత్మతో కలిసి జీవిస్తాడు అప్పుడు ఆత్మచేత నడిపింపబడతావు అప్పుడు నిజముగా దేవుని సంతానమనబడతావు